హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఐక్యా స్థాపన వెనుకమాల పొట్టకూటి కోసం అగ్గిపెట్టెలు అమ్ముకున్న ఒక యువకుడి కృషి ఆలోచన ఉంది అంటే మీరు నమ్ముతారా? నిజమండి. ఇంగ్వర్ది బాగా బతికి చేరిన కుటుంబం, సరిగ్గా కడుపు నిండా కూడా తినలేని పేద కుటుంబం. 5వ తరగతి చదివేటప్పుడే అగ్గిపెట్టెలు అమ్మేవాడు. మామూలుగా ఒక అగ్గిపెట్టె కొంటే 25 పైసలు. ఇంగ్వర్ 200 అగ్గిపెట్టెల్ని బల్క్లో 10 పైసల లెక్కన కొని తన ఊర్లోని వారికి 15 పైసల లెక్కన అమ్మేవాడు. ప్రతి అగ్గిపెట్టె అమ్మకం మీద 1 పైసా లాభం వచ్చేది. చౌకగా వస్తున్నాయని అందరూ ఇంగ్వర్ దగ్గరే కొనేవారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు వచ్చి చిన్న మొత్తంలో కొనేవారు. 6 నుంచి 10వ తరగతి చదివే రోజుల్లో ఫ్రాన్స్ నుంచి 500 పెన్నులు పెన్సిళ్ళు బల్క్లో కొని చాలా చౌకగా స్వీడన్లో అమ్మేవాడు. ఇలా చిన్నతనంలోనే వ్యాపారాన్ని అవగతం చేసుకున్నాడు ఇంగ్వర్. ఒకసారి వాళ్ళ నాన్న 10వ తరగతి పాస్ అయితే కొత్త బట్టలు కొనిస్తానికి డబ్బులు ఇస్తా అని చెప్పాడు. ఇంగ్వర్ కష్టపడి చదివి పాస్ అయ్యి వాళ్ళ నాన్నకు చూపించాడు. అన్నమాట ప్రకారం 10వ తరగతి పాస్ అయినందుకు తండ్రి 1000 రూపాయలు ఇచ్చి కొత్త ప్యాంట్ షర్ట్ లేదా సూట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. మామూలుగా అయితే ఆ సమయంలో డబ్బులు ఇస్తే ఎగిరి గంతులేసి కొన్ని డబ్బులతో బట్టలు కొనుక్కొని కొన్ని మన ఖర్చులు కొంచుకుంటాం. కానీ ఇంగ్వర్ ఆ డబ్బులతోనే మరికొంత డబ్బును సంపాదించాలి అనుకున్నాడు. అలా ప్రాణం పోసుకుందే ఐక్యా సంస్థ. ఈ సంస్థకు ఐక్యా అనే పేరు పెట్టడం వెనుకమాల కూడా ఒక వినూత్నమైన ఆలోచన ఉంది. మొదటి 2 అక్షరాలు అతని పేరు ఇంగ్వర్ క్రాంపాట్. 3వ అక్షరం అతను పెరిగిన వ్యవసాయ క్షేత్రం లోని మొదటి అక్షరం. 4వ అక్షరం అతను పుట్టిన ఊరిలోని మొదటి అక్షరం. అన్నీ కలిపి ఐక్యాగా పేరు పెట్టాడు. మొదటి ఐక్యా షోరూమ్ స్వీడన్లో ప్రారంభమైంది. ఆ తర్వాత స్వీడన్లోనే కాకుండా నార్వే, ఫిన్లాండ్, మిగతా ఐరోపా దేశాలు, ఖండాల్లో కూడా ఇంగ్వర్ ఐక్యా స్థాపించాడు. ఇప్పుడు ఇంగ్వర్ కాంప్రాట్ ప్రపంచంలోనే టాప్ 10 సంపన్నుల్లో ఒకడు. కానీ పాత వోల్వా కార్లోనే తిరుగుతాడు. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాడు. ఏదైనా హోటల్లో ఉండాల్సి వస్తే మామూలు బస్సుల్లో ఉంటాడు. యూరోప్లోని అన్ని విమానాలు కొనగలడు, కానీ విమానంలో సాధారణ టికెట్ కొని ప్రయాణిస్తాడు. ఇలా ఎందుకు అని ఎవరైనా అడిగితే, డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. అలాంటి పనులు నాకు ఆనందం ఇవ్వవు. మా తాత పెట్టిన ఒక కంపెనీ అప్పుల్లో ఉండి తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఇంకా మా కస్టమర్స్ ఎలా బతుకుతున్నారో నేను అలాగే బతుకుతాను అంటాడు ఇంగ్వర్ కాంప్రాట్. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అనేదే ఐక్యా విజయ కాదా. ఇలాగే మరో మంచి టాపిక్తో మీ ముందుంటాను. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.